ఆయన తెలంగాణ ఉద్యమంలో మమేకమై కేసీఆర్ కేటీఆర్తో కానీ అసలు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేని సందర్భాన్ని మనం ఊహించం. ఆయన తయారు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయ్యారు, బట్ ఆయన ఎందుకో కొంచెం వెనకబడ్డాడు. మరి అది వెనకబడ్డాడా, అసలు ఏం జరుగుతుంది, ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలంగాణలో వివిధ పార్టీల వారి యొక్క స్వప్రయోజనాలతోటి ఎన్నికల యొక్క వాతావరణాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చి ప్రజల ముందట పెట్టడం జరిగింది. తెచ్చిపెట్టిన ఎన్నికలు గతంలో ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీ తెచ్చినప్పటికీ ఉద్యమ స్ఫూర్తి రగల్చడానికి, ఉద్యమాన్ని సజీవంగా మనం ఉంచడానికి చేసిన ప్రయత్నం. కానీ మరి ఇప్పుడేమో వారు దాన్ని ప్రజల్ని అనాతి కొద్ది కాలంలో ఎలక్షన్ ఉండగా ఇప్పుడు ఏదో రాజకీయ స్వప్రయోజనాల కొరకు ఏదో వేరే పార్టీల యొక్క ప్రయోజనాలు మరి వారి యొక్క స్వార్థాలతోటి ఇది స్టార్ట్ అయింది. రైట్, మీరైతే నేనంటే ఒక 10-15 ఏళ్ల క్రితం తెలంగాణ భవన్లో మనం కలిసి ఉద్యమంలో చర్చలు అవి జరిగే సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అంతకంటే కొంచెం యంగ్గా తయారయ్యారు. అంటే మాకెప్పుడు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కానీ విద్యార్థి దశ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నిరంతర పోరాట పటిమ కానీ పోరాటానికి సంబంధించిన ఉద్యమాల్లో ఉండి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ తెలంగాణ సాధించినాక తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ గారి స్కూల్లో మరి పెరిగినాం కాబట్టి ఎప్పుడు విశ్రాంతికి దూరంగా ఉంటూ వచ్చిన తెలంగాణను మరి అలా బంగారు తెలంగాణలో ముందు తీసుకుపోవడంలో కానీ మరి హైదరాబాద్ నగర అభివృద్ధిలో కానీ కేసీఆర్ గారు మరి వారి యొక్క దిక్సూచి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి ఇలా మా మున్సిపల్ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క గైడెన్సు వారి సూచనల మేరకు ఎప్పుడు మరి విశ్రాంతి మూడ్లో ఉండే సందర్భం లేదు. కాబట్టి ఎప్పుడైనా అలర్ట్గా మరి మానసికంగా మన తర్వాత శారీరకంగా కూడా ఉంటే మంచిది అనేది ఆ ఉద్దేశంతో మనం ముందు పోతాం, అంతే తప్ప వేరేం లేదు. రైట్ అన్న, మీరు ఒక నలుగురు ఉండేవాళ్ళు తెలంగాణ అది ఉద్యమానికి మూల స్తంభాలు, కన్నయ్య ప్రభాకర్ గారు కావచ్చు, బాలమల్లి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీరు నలుగురు కూడా ఎందుకో అప్పట్లో ముందుండి ఇప్పుడు కొంచెం వెనకబడ్డారేమో అనిపిస్తుంది, నిజమేనా? అట్లేం లేదు, మాతో పాటు ఇంకా చాలామంది ఉండే, సుదర్శన్ రావు గారు ఉండే, స్వర్గీయ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉండే, మన జగదీష్ రెడ్డి గారు ఉండే, కన్నయ్య ప్రభాకర్ గారు మీరు అన్నట్టుగా, బాలమల్లి గారు, శ్రీనివాసరెడ్డి గారు అందరు కూడా పార్టీలో మరి ఉద్యమ సమయంలో వేరు. ఇప్పుడు పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ గారి నేతృత్వంలో ఒకరికొకరికి ఒక్కొక్క బాధ్యతను మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం కావడం, అయినప్పటికీ మళ్ళా పార్టీకి సంబంధించిన మేజర్ ప్రోగ్రామ్ అకేషన్ ఏదైనా ఉంటే మళ్ళీ కేసీఆర్ గారు రామ్మోహన్ వైపు చూస్తాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ డెఫినెట్గా మొదటి నుంచి ఉన్నారు, ఎక్స్పీరియన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ మనం పర్యవేక్షణలో భాగస్వామ్యంలో అయినాం, సార్తోటి మమేకమై ఉన్న ఉద్యమంలో. కాబట్టి సందర్భానుసారం మొన్న మధ్యన మనకు 2 ప్లీనర్స్ హైదరాబాద్లో ప్లీనరీ జరిగినాయి, బహిరంగ సభ దూరంగంలో. మరి ఎక్కడ ఏదైనా జరిగినప్పుడు మా టీంలో ఎవరో ఒకరు యాక్టివ్గా పనిచేసుకుంటారు. ఎవరో ఒకరు మీరే ఉంటారు ఇప్పుడు, అంటే అసలు బొంతు రామ్మోహన్ అంటేనే ఉద్యమం, ఫ్లెక్సీలు, అట్లాగే భారీ బహిరంగ సభలు, అది మీకు పెట్టింది పేరు. అంటే మనకు ప్రజల్లో ఉద్యమ భావం, రాజకీయ చైతన్యం ఉండడానికి, లేకపోతే రాజకీయంగా తెలంగాణ ఉద్యమంలో ప్రతిసారి, ఎందుకంటే సుదీర్ఘ ఉద్యమంలో అన్ని రోజులు దాన్ని లైవ్లో ఉంచడం ఒక 6 నెలలు సంవత్సరం కాదు. కాబట్టి ఆ క్రమంలో కేసీఆర్ గారి ఉద్యమ ఎత్తుగడలలో వాటన్నింటినీ కొంత ప్రజలకు ఇంకా ముందుకు పరిచయం చేయడానికి దాన్ని ఆ పబ్లిసిటీ రూపంలో అది కడపత్రాలు కానీ, పోస్టర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, వాల్ రైటింగ్స్ కానీ, రకరకాల పద్ధతిలో మరి దాన్ని ముందుకు తీసుకుపోవడంలో మా ఆలోచన ప్రకారం ముందుకు తీసుకుపోవడం. దాంట్లో మీరు అన్నట్టుగా విద్యార్థి విభాగం ప్రెసిడెంట్గా, విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్గా, యూత్ వింగ్ ప్రెసిడెంట్గా,
దాన్ని పార్టీలో ప్రతి సన్నివేశంలో మాకు అవకాశం ఉన్న కాడికి సార్తో ఉండే ప్రయత్నం చేసినాం కాబట్టి దాంట్లో ఉండడం జరిగింది. ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబం కానీ ప్రగతి భవన్లో ఎట్లాంటి అనుమతులు లేకుండా ప్రవేశించగలిగే అతి కొద్ది మందిలో మీరు ఒకరు. కానీ పదవుల విషయానికి వచ్చేసరికి ఎక్కడ ఎప్పుడు పదవుల పందేరం జరిగినా ఫస్ట్ మీ పేరు అందులో ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి ఉండట్లేదు. ఏంటి అంటే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని మీరేమైనా అనుకుంటున్నారా? ప్రాబ్లం ఏం లేదు. మనకు ఉద్యమ సమయంలో కూడా విద్యార్థి దశ నుంచి మనం చేసిన పోరాటాలు కానీ విద్యార్థులతోటి మమేకమై విద్యార్థి సమస్యల మీద కొట్లాడినప్పటి నుంచి మరి కేసీఆర్ గారు రాగానే స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ స్టూడెంట్ వింగ్ సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్గా మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది దాంట్లో ఫస్ట్ టైం మేము కూడా మరి దానికి న్యాయం చేయగలుగుతాం సార్, ఇంకా ఉద్యమంలో మరి ముందు తీసుకోగలుగుతాం విద్యార్థులందరూ అంటే కొంచెం సమయం తీసుకొని వారు స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కదా, మరి దానికి తగిన న్యాయం కేసీఆర్ గారి అండదండలతోటి వారి గైడెన్స్లో ముందు తీసుకుపోయారు. మరి దాని తర్వాత మళ్ళీ మరి ఒక 2 ఇయర్స్ పార్టీ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ ఇన్ఛార్జ్గా కూడా ఉంది. మళ్ళీ దాని తర్వాత మనం యూత్ ప్రెసిడెంట్గా ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాం. మేము కూడా ఎలక్షన్లో ఉన్నప్పుడు సహజంగా రాజకీయంలో ఉంటాం కాబట్టి ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆస్పిరేషన్ లేకపోతే రాజకీయం ఉండదు. అంతేకాదు పోస్టులు మనకు దానికి సంబంధించి మనం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పోస్ట్ ఏమన్నా మనం అడిగినప్పుడు కేసీఆర్ గారు లేదు సమయం వస్తుంది, సరైన సమయంలో ఏం చేయాలో నాకు తెలుసు, మీరంతా నా కుటుంబ సభ్యులు ఉద్యమం నుంచి ఓకే సార్ మీద వదిలేశాం అనుకోకుండా కేటీఆర్ గారు మరి అలా కేసీఆర్ గారు ఇద్దరు కూడా హైదరాబాదు మరి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మరి కార్పొరేటర్గా నిలబడడం మరి మేయర్గా ఒక పెద్ద అవకాశాన్ని ఇవ్వడం అద్భుతమైన అవకాశం. కాబట్టి ఏ పోస్టు ఎప్పుడున్నా ప్రసార మాధ్యమాలు కానీ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ తెలంగాణలో ఉన్న మా మిత్రులు కానీ శ్రేయభిలాషులు కానీ అనుకుంటూ ఉంటారు. అది ఏ పోస్టు ఎప్పుడు ఏందనేది సరైన సమయంలో పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇంకా సరైన సమయం మీరు తయారు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే మీకు ఇంకా ఎప్పుడు సరైన సమయం రావాలి? అంటే కొన్ని వాళ్ళకి రిజర్వేషన్లు కలిసి ఉంటాయి, అవకాశం ఉంటుంది. దాంట్లో మనకు హైదరాబాద్ నగరంగా మేయర్గా అవకాశం వచ్చింది. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో అంటే ఒక్కొక్కసారి అక్కడ డైమెన్షన్ సెట్అవుట్లో ఉంటుంది, సమీకరణాలు కలిసి సమీకరణాలు కలిసి రావాలి, కానీ ఎక్కడో పొడి చేద్దాం అనుకుంటే ఎక్కడికో అవుతుంది. ఓకే కాబట్టి మనకు ఏది పోస్ట్ వచ్చినా దాని మీద అరువులైన వారి పేర్లన్నీ కూడా వస్తూ ఉంటాయి, కానీ దాన్ని కరెక్ట్గా అప్పుడు ఎవరికి ఇస్తే పార్టీకి ప్రభుత్వానికి అక్కడ ఉన్న ఈక్వేషన్ సెట్ అయింది అనేది పార్టీ ఆలోచిస్తుంది. ఓకే దాంట్లో భాగంగా ఏదైతే తప్పితే మనం కావాలని వెనకబడడం వెనకబడేయబడడం ఇట్లాంటివి ఏమి ఉండవు.